ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. త్వరలో మనం హరితహార కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇక్కడ విద్యుత్ లైన్ కింద విద్యుత్ లైన్కు ఆటంకంగా ఉందని ఇక్కడ ఏం చేసిందంటే విద్యుత్ శాఖ వారు ఈ యొక్క తాటి చెట్లను నరికేయటం జరిగింది. మరి అలా తాటి చెట్లను నరికేసినప్పుడు ఇక్కడ మనం హరితహార కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ విధంగా కరెంటు లైన్ల కింద చేపడితే ప్రజాధనం వేస్ట్ అవుతుంది, సమయం వేస్ట్ అవుతా ఉంది. భవిష్యత్తులో మళ్ళీ విద్యుత్ అంతరాయం ఏర్పడి మళ్ళీ మనం నాటిన ఇలాంటి మొక్కలను నరికేయటం కూడా జరుగుతుంది. కనుక మొక్కలు నాటే ముందు మంచి ప్లేస్ను ఎంచుకోండి. మంచి ప్లేస్ ఎన్నుకొని పైన విద్యుత్ లైన్ లేకుండా ప్లేస్ ఎన్నుకుంటే మనం నాటిన మొక్క ఏపుగా ఎదుగుతుంది, ఎలాంటి అంతరాయం ఉండదు, సమాజానికి, భావి భారత పౌరులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క ఎదిగిన తర్వాత కంపల్సరీ దీన్ని విద్యుత్ శాఖ వారు కొట్టేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే పైన విద్యుత్ లైన్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, చెప్పేది ఏంటంటే అందరూ గమనించండి, హరితహార కార్యక్రమాన్ని చేపట్టే ముందు పైన ఎలక్ట్రిక్ లైన్ లేకుండా చూసుకొని మొక్కలు నాటితే నాటిన మొక్క క్షేమంగా ఉంటుంది, విద్యుత్కు ఎలాంటి అంతరాయం ఏర్పడదు. ఈ విషయాన్ని గమనించి హరితహార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారని ఆశిస్తూ, మీ సాల్మన్.